మెదక్ జిల్లా చేగుంట మండలం రాంపూర్ గ్రామంలో రైతు బంధు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జెడ్పీటీసీ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని రైతు బంధు వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందించే కానుకగా రైతు బంధు నిర్వహించడం దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే తెలంగాణ ప్రభుత్వంలోనే రైతు బంధు ఉండడం ప్రతి ఒక్క రైతుకు ఆసరాగా నిలుస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాస శ్రీనివాస్, జెడ్పీటీసీ శ్రీనివాస్, అగ్రికల్చర్ ఏడి వసుంధర, సర్పంచ్ భాస్కర్, ఎంపీటీసీ గణేష్, పిఎస్ఈఎస్ చైర్మన్ కొండల్ రెడ్డి, అగ్రికల్చర్ అధికారులు మాధవి, శోభ, ప్రవీణ్, అశోక్ రెడ్డి, కార్యదర్శి రోజా, రైతు సమన్వయ జిల్లా డైరెక్టర్ మోహన్ రెడ్డి, రాంపూర్ కోఆర్డినేటర్ సుదర్శన్, స్వామి, సాయి తదితరులు పాల్గొన్నారు. ఎందుకు జరుపుకుంటున్నారంటే, గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా రైతును పట్టించుకున్న పాపాన పోలేదు. అదే విధంగా రైతులకు ఏమి కావాలనేది ఒక కేసీఆర్ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన కూడా ఒక రైతు గనుక మరి రైతుల కష్టాలు తెలుసుకొని రైతు బంధు రైతు బీమా ఇవ్వడం అనేది చాలా తెలంగాణ రాష్ట్రంలోనే గర్వంగా చెప్పుకునే విధంగా కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నాడు. అదేవిధంగా రైతు బంధు అనేది రైతు మరి గతంలో తన భార్య పుస్తెలు మరి వాళ్ళకున్న అప్పులకు వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి వడ్డీ తెచ్చుకొని మరి అలాంటి సందర్భాలను తెలుసుకున్న కేసీఆర్ మరి ఈరోజు నా రైతులకు ఆ కష్టం ఉండద్దు అనే విధంగా మరి రైతు బంధు చేస్తున్నాడు, ప్రతి పంటకు రైతు బంధు చేస్తున్నాడు. అదేవిధంగా మన చేగుంట మండలంలోని ఇప్పటి వరకు 74 కోట్ల రూపాయలు రైతు బంధు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాంపూర్ గ్రామానికి 4 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు రైతులందరూ మరి అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి మరి రాంపూర్లో మరి ఈ యొక్క రైతు సంబరాలను ఘనంగా జరుపుకొని మరి వాళ్ళ సంతోషాలను వ్యక్తం చేయడానికి ఈ రంగోలీ ముగ్గులను కూడా వేసి మరి వాళ్ళకి ఆ రంగోలీ ముగ్గులలో కూడా మరి కేసీఆర్ అంటే ఏందో తెలియపరిచేటట్టు కూడా వాళ్ళు ముగ్గులు వేయడం జరిగింది. మరి అదేవిధంగా ఏ ప్రభుత్వం కూడా మరి గతంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు రైతుకు కరెంటు 24 అవర్స్ ఇవ్వని ఇచ్చిన వ్యక్తి ఏకైక వ్యక్తి కేసీఆర్ అని తెలియజేస్తున్నాను. మరి గతంలో ఏ ప్రభుత్వం చెయ్యని విధంగా మరి కేసీఆర్ అన్ని విధాల రైతులకే కాకుండా ఆడపడుచులకు పెన్షన్స్, అక్కా చెల్లెళ్ళ బీడీ కార్మికులకు పెన్షన్లు, వృద్ధులకు పెన్షన్లు, ప్రతి ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తున్నారు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు వ్యవసాయం చేయడం చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి రైతాంగం బ్యాంకుల చుట్టూ ప్రైవేటు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో ఏ రాష్ట్రంలో లేని, దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఒక రైతు బాంధు అనేది తెలంగాణ రాష్ట్రంలోనే ప్రవేశపెట్టి ఒక ఎకరముకు పంటకు 5,000 రూపాయల చొప్పున, సంవత్సర కాలంలో 10,000 రూపాయల చొప్పున ఒక ఎకరంకు రైతాంగానికి ఇచ్చి వాళ్ళ వ్యవసాయ అవసరాలకు, వ్యవసాయం సాగు చేసుకోవడం కోసం, పంట పండించుకోవడం కోసం, దున్నకానికే కావచ్చు, ఫర్టిలైజర్కే కావచ్చు, కూలీలకే కావచ్చు, వ్యవసాయ అవసరాలకు వారికి చేతని ఇవ్వడం కోసం, వారికి తోడ్పడడం కోసము 5,000 రూపాయలు సంవత్సర కాలానికి పంట ఒక ఎకరంకు 10,000 రూపాయల చొప్పున ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మండలానికి వచ్చేసరికి ఈ 4 సంవత్సరాల కాలంలో 8 పంటలకు 74,000 కోట్ల రూపాయలు ఈరోజు మన మండలానికి రావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మన చిన్న ఈ రాంపూర్ గ్రామానికి వచ్చేసరికి పంటకు 1 కోటి రూపాయలు చొప్పున, సంవత్సరానికి చొప్పున 4 కోట్ల రూపాయలు ఇవాళ రాంపూర్ గ్రామానికి కూడా రావడం, ఇంత చిన్న గ్రామానికి కూడా మన ప్రభుత్వం 8 పంటలకు 4 సంవత్సరాలకు 4 కోట్ల రూపాయలు కూడా ఇక్కడ రైతాంగానికి రైతు బంధు రూపంగా ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది. ఇట్లా ఈ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతాంగం రైతు అనేవాడు రాజు కావాలనే సంకల్పంతో బ్యాంకుల దగ్గర వడ్డీ వ్యాపారుల దగ్గర రైతు నష్టపోద్దు అని చెప్పేసి ఈ రైతు బంధు కార్యక్రమం ప్రవేశపెట్టింది. దీంట్లో భాగంగా రైతులందరూ కూడా నిజంగా కూడా ఈ రైతు బంధుతో పాటు ఈ వడ్ల కొనుగోలు కూడా చేయడం జరిగింది. ఇన్ని రోజులు ఈ పంటను పండించి రైతు కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే గట్టెక్కుతూ ఈ ఉన్నటువంటి సమయంలో ఈ రైతులు కూడా ముందుకొచ్చి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు వాళ్ళు ఆకర్షితులై ఈరోజు సంబరాలు బ్రహ్మాండంగా కూడా జరుపుకున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ రాంపూర్లో కూడా బ్రహ్మాండమైన సంబరాలు జరిగినాయి. ఇక్కడ మన రాంపూర్ గ్రామంలో ఈ రైతు బంధు సంబరాలు, మన రైతు బంధు వచ్చిన కారణంగా అంటే వాళ్ళు సంతోషంగా ఉత్సాహంగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మన గ్రామ ప్రజలందరూ కూడా. అలాగే మన రైతు సోదరి మండలి కూడా రంగోలీ పోటీ అంటే ముగ్గులు వేసుకొని ఈ సంబరాల్లో భాగంగా
భాగస్వామ్యం పంచుకున్నారు. అలాగే ఈ సంబరాలు కూడా వాళ్ళ ఏంటంటే రైతు బంధు అనేది ఒక ఇన్కమ్ వాళ్ళకి మన పెట్టుబడి సహాయం అనేది గవర్నమెంట్ నుంచి వస్తుంది. సో వాళ్ళు ఆ విధంగా వాళ్ళకి పెట్టుబడుల ఖర్చులు తగ్గించుకొని రాబడులు దిగుబడులు ఎక్కువ సాధించుకుంటున్నారు. ఆ సందర్భంగా ఈ సంబరాలు అనేది మనం ఈ వారం పాటు అంటే 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఈ వారం రోజులు కూడా మొత్తం రాష్ట్రం అంతటా జరుపుకుంటున్నాము. అలాగే మన డివిజన్లో నా డివిజన్ అంటే నిన్న రామయ్యపేట ఏడి, సో చేగుంట నార్సింగి, అలాగే రామయ్యపేట నిజాంపేట, ఈ 4 మండలాల్లో మొత్తం అన్ని క్లస్టర్లలో 14 క్లస్టర్లు నాకున్నాయి. ఆ క్లస్టర్ వైజ్గా గ్రామ గ్రామాల్లో వాళ్ళకు తోచిన విధంగా ఇలా జరుపుకుంటూ ఉన్నారు. మనకు రైతు బాంధవ ప్రభుత్వంగా నిలిచింది మనకు. ఎందుకంటే ప్రతి పంటకు మనకు మన రైతులకు మన వడ్ల విత్తనాలు కావచ్చు, ఫర్టిలైజర్ కావచ్చు, వాళ్ళ నాట్ల ఖర్చుల కోసం మనం గవర్నమెంట్ వేస్తున్నటువంటిది ఈ రోజు వరకు మన చెవుంట మండలానికి వచ్చేసరికి 74 కోట్లు ప్లస్ మళ్ళా రాంపూర్ గ్రామానికి సంబంధించి 4 కోట్ల రైతు బాంధవ మనకు వేయడం జరిగింది రైతు బంధు డబ్బులు. కాబట్టి మా గ్రామం తరఫున ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారికి మా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మా గ్రామంలో రైతు బంధు మాకు పడ్డందుకు మేము ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. రాంపూర్ గ్రామంలో రైతు బంధు సంబరాలు ఘనంగా నిర్వహించిన ముఖ్య అతిథులు వచ్చిన మన ఎంపీ సిన్నన్నకు జరిపి సిన్నన్నకు మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అందరికీ మా గ్రామ ప్రజలందరికీ శుభాభివందనాలు. ఈరోజు ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు అలాంటిది మన తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు రైతుల గురించి ఆలోచించి ఈ రైతు బంధు పెట్టడం చాలా నిజంగా అవుతుంది. ఇది కావాలని కోరుకుంటూ